మతతత్వానికి మరోసారి ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ పార్టీ. 15 ఆగస్టు వేడుకలను గోల్కొండపై చేయడానికి నిర్ణయించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను నియంతృత్వానికి అణచివేతకు కేంద్రంగా నిలిచిన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం దేనికి ప్రతీకో చెప్పాలని భారతీయ జనతా పార్టీ నేత కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముస్లింలు గోల్కొండను పరిపాలించారని, వారిని నియంతలుగా సంబోధించడం మత కల్లోలాలకు ఆజ్యం పోసినట్టే. గోల్కొండ కోట కాకతీయుల కాలంలో కట్టిందని, ఈ దక్కను నేల ప్రాభవంలో దానికి విశిష్ట స్థానం ఉందని తెలియని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. ముస్లిం పాలకులైనంత మాత్రాన నియంతలైపోతారనుకోవడం కూడా చరిత్రను వక్రీకరించడమే. తెలంగాణ ప్రభుత్వ రాజముద్రలో చార్మినార్ పెడితే ఎంఐఎం ఒత్తిడి అని ప్రచారం చేసి హైదరాబాద్కు ఉన్న గంగా జమున తహజీబ్ అన్న పేరును పాడు చేసే ప్రయత్నం చేసింది బీజేపీ. గోల్కొండ తెలంగాణ ప్రజల చారిత్రక వారసత్వం, దానిలో మతాన్ని వెతకడం తెలంగాణను అవమానించడమే. మీద స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు జాతీయ పతాకాన్ని ఎగరవేసి నిర్వహిస్తామని చెప్పారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి, ఏ ప్రాతిపాదికన గోల్కొండ మీద జాతీయ ఉత్సవాల పండుగ నిర్వహిస్తా ఉన్నారు? దానికి సింబలిజం అనేది ఉందా? ఏ రకమైనటువంటి సింబలిజం తో ఈ కార్యక్రమం అక్కడ పెడతా ఉన్నారు? ప్రజలకు చెప్పాలి. అది ఇది ఆషామాషిక వ్యవహారం కాదు, ఇది ఒక జాతీయ పండుగ జరుపుతున్నటువంటి కార్యక్రమం. ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. జరిగినటువంటి అనర్థాలు, అణచివేతలు, హత్యాకాండలు, నియంతృత్వ పాలన సమర్థించే